హాయ్ హలో నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీటాస్క్ మోమ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అండి, మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు నాకు పర్సనల్గా కొన్ని సీడ్స్ అనేవి పంపించారండి. ఎంతో ప్రేమతమానంతో సీడ్స్ షేర్ చేశారు. వీటితో పాటుగా నా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటుంది, తను కూడా కొన్ని సీడ్స్ ఈ మీదనే షేర్ చేశారు. అయితే ఈరోజు ఈ వీడియోలో ఏమేమి సీడ్స్ పంపించారు, అంటే కొత్తగా నా గార్డెన్లోకి ఏం సీడ్స్ వచ్చాయి, అండ్ అలానే వీటిని ఎలా నేను సాయిల్లో పెట్టుకున్నాను లేదా ఎలా పెట్టుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మునుపటి వీడియోస్ కూడా ఒకసారి చూడండి. విషయం ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన లాంటి వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది మై ఛానల్. థ్యాంక్ యూ. సో ఇవి ఫస్ట్ సీడ్స్ అండి. ఇవి వచ్చేసి నాకు మన గుంటూరులోనే ఉంటారు ఆంటీ పేరు వీరాజీ. ఈ సీడ్స్ వచ్చేసి క్లోబీన్ అంట, ఈ సీడ్స్ పంపించారు ఆంటీ వేశారు. చాలా బాగా త్వరగా వచ్చినాయి అంట, అందుకని నాకు అంటే మన ఎంటీఎం ఆర్గానిక్లో పర్చేస్ చేస్తూ ఉంటారు. సో అలా ఈ సీడ్స్ అనేవి డెలివరీ అంటే పర్చేస్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ డెలివరీకి వెళ్ళిన తర్వాత డెలివరీ బాయ్కి ఇచ్చి పంపించారు సీడ్స్ అనేవి. వీరాజీ ఆంటీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి షేర్ చేసినందుకు. తర్వాత ఇవి మంగళగిరి నుంచి వస్తారండి, మన సబ్స్క్రైబర్ అన్నమాట. పేరు నాకు తెలీదు, అసలు పేరు కూడా చెప్పలేదు, బట్ నేను పర్సనల్గా కలిశాను. నేను మన గార్డెన్ చూడ్డానికి వచ్చారు, అలానే మన స్టోర్లో పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఇదిగోండి రెండు రకాల సీడ్స్ ఇచ్చారు. ఒకటైతే అర్థమవుతుంది ఇవి వాటర్ లిల్లీ అని, ఇంకోటేమో చిన్న చిన్న సీడ్స్ ఉన్నాయి, మరి అవేంటో అర్థం కాలేదు. ఒకవేళ మీరు వీడియో చూస్తుంటే కనుక నాకు కామెంట్ రూపంలో రాయండి. మీ పేరు కూడా తెలియదు నాకు, జస్ట్ నాకు మంగళగిరి అని చెప్పి అది మాత్రమే తెలుసు. సో ఆ సీడ్స్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడాను. ఇప్పుడు సాయిల్లో పెట్టేసుకున్నా సీడ్స్ అన్ని. అయితే ఇక్కడ సాయిల్ అండి నేను ఎప్పుడు కలిపి పెట్టుకునేది 1:1:1:2 కలిపిన సాయిల్ మిక్స్. అయితే ఇందులో కొంచెం ఇసుక కూడా కలిపాను, ఎందుకంటే తర్వాత మనం ఫైనల్ రిపోర్టింగ్ చేసేటప్పుడు రూట్స్తో సహా మనం ఇవి తీసినప్పుడు రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా మనం సీడ్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఇసుక కూడా కలుపుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇసుక కూడా కలిపాను. అంటే నార్మల్ అయినండి 1:1:1 తీసుకున్నా కంపోస్ట్, కోకోపీట్, మట్టి, వీటితో పాటుగా కొంచెం బోన్ మీల్, అలానే ఎప్సమ్ సాల్ట్. ఈ మధ్య నేను మస్టర్డ్ కేక్ కూడా యూజ్ చేస్తున్నాను కొంచెం పౌడర్ అది, అలానే వేప పిండి. సో ఇవన్నీ నార్మల్ అనండి. సాయిల్ మిక్స్ మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకున్న దాంట్లో ఎక్స్ట్రాగా కొంచెం ఇసుక కలిపానమాట. సో ఆ సాయిల్ మిక్స్ ఇది. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఈ కప్స్ ఉన్నాయి, ఇందులో నేను ఈ సీడ్స్ అనేవి వేస్తున్నాను. సో ఫస్ట్ ఈ చిన్న చిన్న సీడ్స్, వీటి నేమ్ అయితే తెలీదు బట్ వేస్తున్నాను, చూద్దాం ఇవి ఏమొస్తాయో. ఇవి ఫ్లవర్ సీడ్స్, మరి ఏమో తెలీదు, చూద్దాము. సో ఇందులో వేసేస్తున్నాను. అయితే వేసే ముందు ఫస్ట్ హోల్స్ అనేవి కంపల్సరీ, వాటికి ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి, దాంట్లో సాయిల్ పెట్టేసి తర్వాత మన వేళ్ళతో ప్రెస్ చేసి ఆ తర్వాత సీడ్స్ వేసి మళ్ళీ లైట్గా ఇలా. ఈ సీడ్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి పల్చగా వేసుకున్నాను పైన లేయర్ మట్టి, వేళ్లతో ఇలా ప్రెస్ చేసేసుకొని వాటరింగ్ చేసేసుకోవడమే. నిజానికండి ఈ సీడ్స్ నాకు షేర్ చేసి చాలా రోజులైంది, నాకు తెలిసి దాదాపు 1 మంత్ అయి ఉంటుంది. ఫస్ట్ మంగళగిరి నుంచి వచ్చిన వాళ్ళు నాకు ఫస్ట్ ఇచ్చారనమాట. సో వాళ్ళు ఇచ్చినప్పుడు అయితే 1 మంత్ అయిపోయింది. ఆ తర్వాత ఆంటీ ఇచ్చారు, ఒక 15 డేస్ అయిపోయింది. తర్వాత తను నా ఫ్రెండ్ ఇచ్చిన సీడ్స్ అనమాట. ఇవి సైప్రస్ పైన్ అంటారు. ఈ సీడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లాంట్. ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. పెట్టడానికి వీలు అవ్వలేదు ఇన్ని రోజులు, రోజు రేపు పెడదాం అంటూ అట్లానే పోయింది. పనిలో బాగా బిజీ అయిపోయాను, సో అందులో పెట్టలేకపోయాను. ఇప్పుడు ఈరోజు ఎలాగైనా పెట్టాలని చెప్పి పెట్టేస్తున్నాను అనమాట. సో అది విషయం. అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ సైప్రస్ ఫైన్ సీడ్స్ కూడాను ఇట్లా సాయిల్ మీద వేసేస్తున్నాను. అయితే ఈ సీడ్స్ కొంచెం లావు ఉన్నాయి కాబట్టి వీటిని లైట్గా ప్రెస్ చేసి ఆ తర్వాత మళ్ళీ సాయిల్ కప్పేస్తాను. ఇదిగోండి ఈ సీడ్స్ అండి. ఇంకొకటి కూడా తను చెప్పింది అనమాట, అంటే తన పర్సనల్ ఎక్స్పీరియన్స్, వీటిని ఇలా పెట్టుకోవచ్చు. ఇంకొక పద్ధతి ఏంటంటే వాటర్లో, అంటే నార్మల్ ప్లెయిన్ వాటర్లో, అంటే రూమ్ టెంపరేచర్వి వాటర్ అనమాట, అవి తీసుకొని గ్లాస్లో వాటిలో మనకు కావాల్సిన సీడ్స్ అందులో వేసేసి నానబెడితే కనుక అవి 1 or 2 డేస్కి స్ప్రౌట్ అవుతాయంట. అలా మొలకలు వచ్చిన తర్వాత వాటిని మనం మట్టిలో పెట్టుకుంటే కనుక చాలా త్వరగా అవి పెరుగుతాయంట. సో నేను అలా ట్రై చేయలేదు, నేను ఇలా సాయిల్లో పెట్టేస్తున్నాను అనమాట. సో అది 2 పెట్టేశాను. తర్వాత 3వది వచ్చేసి ఈ సాయిల్ ఈ పాట్లో
కొంచెం పెద్ద సీడ్స్ కదా అవి, అందుకని కొంచెం పెద్ద బాటిల్లోనే పెడుతున్నాను. ఈ సీడ్స్ అనేవి లావు ఉన్నాయి కాబట్టి మనం 1 ఇంచ్ డీప్లో హోల్, అంటే విత్తనంని బట్టి కూడా మనం హోల్ అంటే పెట్టుకునే విధానం కూడా ఉంటుంది. ఈ సీడ్స్ చూడండి ఎంత లావు ఉన్నాయో. సో కాబట్టి కొంచెం లోతుకి పెట్టుకోవాలి. సో పెట్టే ముందు కొంచెం సాయిల్ అనేది ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఒక హోల్ ఇదిగోండి, ఇలా హోల్ పెట్టేసి 1 ఇంచ్ అందులో పెట్టేసి ఇలా మట్టి కప్పేసేయండి. సేమ్ మళ్ళీ హోల్ పెట్టి ఇలా మట్టి కప్పేయడమే. తర్వాత మళ్ళీ హోల్, తర్వాత ఇట్లా ఇలా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఏ సీడ్స్ అయినా ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తే మంచిది, ఎందుకంటే తర్వాత అవి మొలకెత్తిన తర్వాత సైడ్కి పడిపోతున్నాయి అనే ఇది లేకుండా ఉంటుందన్నమాట, కంప్లైంట్ లేకుండా. సో మనం జనరల్గా మిస్టేక్ ఇదే చేస్తూ ఉంటాము. సో ఈ విషయం బాగా గుర్తుంచుకోండి, మనం సాయిల్లో ఏదైనా విత్తనం పెడుతుంటే కనుక అవి పెట్టేసిన తర్వాత మనం వేళ్లతో లైట్గా ప్రెస్ చేయాలి. సో అదండి, ఇలా పెట్టేశాను. తర్వాత వాటరింగ్ చేసేసి వాటిని టెరస్ మీదే పెట్టాను, బట్ షేడ్ ఓన్లీ 4 అవర్స్ మాత్రమే వస్తుంది, తర్వాత మళ్ళీ 4 అవర్స్ సన్లైట్ ఉంటుంది. అలాంటి ప్లేస్లో పెట్టేశానమాట. తర్వాత ఇంకొక సీడ్స్ ఉన్నాయి కదండి, ఇవి వాటర్ లిల్లీనో మరి నాకైతే డౌట్. వీటిని నేను పెంచడం ఫస్ట్ టైం అన్నమాట. అంటే ఇవి వాటర్ లిల్లీ సీడ్సా లేకపోతే లోటస్ సీడ్సా అనేది డౌట్. వీటిని చూస్తుంటే ఇవి వాటర్ లిల్లీ సీడ్స్ లానే ఉన్నాయి. సో కాబట్టి వీటిని నీళ్ళలో నానబెట్టాలి, కానీ ఇవి వీటిని ఇలా డైరెక్ట్గా నానబెడితే అంత ఈజీగా రావు. మనం ఎంత కష్టపడినా అవి రావు, ఎందుకంటే వాటి షెల్ అనేది చాలా గట్టిగా ఉంటుందన్నమాట. అది బ్రేక్ అయ్యి బయట లోపల ఉన్న సీడ్ బయటికి రావాలి అంటే చాలా టైం పడుతుంది. సో కాబట్టి వాటిని ఏంటంటే డైరెక్ట్గా నీళ్ళలో నానబెట్టకుండా ఇట్లా అరగదీయాలి. ఇలా అరగదీస్తే లోపలిది మనకి కనిపిస్తుంది అన్నమాట సీడ్. అలా కనిపించిన తర్వాత దాన్ని మనం నీళ్ళలో నానబెట్టుకుంటే మొలకెత్తుతుంది, అదొక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ వచ్చి ఇదిగోండి, ఇట్లా ఏదైనా చుత్తి కానివ్వండి లేదా ఇలా చెక్క తీసుకొని కొంచెం ప్రెషర్ తక్కువతోనే మనం వాటిని బ్రేక్ చేయాలి. పగలగొడితే అందులో కనిపిస్తుంది అన్నమాట. అయితే మనం ఇలా బ్రేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా లోపలిది డిస్టర్బ్ అవ్వకుండా పైన ఇదిగోండి షెల్ మాత్రమే ఇట్లా బ్రేక్ అయ్యేటట్టు మనం వీటిని ఇలా బ్రేక్ చేసుకోవాలి. ఇట్లా నేను మిగతా అన్ని సీడ్స్ బ్రేక్ చేసేసాను, అంటే పగలగొట్టేశాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే త్వరగా ఇవి మొలకెత్తుతాయి చాలా ఫాస్ట్గా అన్నమాట. సో మిగతావన్నీ కూడాను ఇట్లానే నేను లైట్గా ప్రెషర్ ఇస్తూ లోపలిది ఏమాత్రం కూడా అది డ్యామేజ్ అవ్వకుండా పైన పైన ఉన్న షెల్ మాత్రమే బ్రేక్ అయ్యేటట్టుగా పగలగొట్టేశాను మిగతావన్నీ కూడాను. ఇదిగోండి దాదాపుగా అరగదీద్దాము, ఫస్ట్ టైం కదా. సో పగలగొట్టేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అవుతుందేమోనని దాదాపుగా అరగదీశాను, తర్వాత లేదు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. సో అందుకని మిగతా అన్ని కూడా పగలగొట్టేశాను అన్నమాట. సో ఈజీ ప్రాసెస్ అండి, మీరు త్వరగా ఇవి జర్మినేట్ అవ్వాలంటే ఇలా తక్కువ ప్రెషర్ ఇస్తూ పగలగొట్టండి. వాటి షెల్ పైన ఉన్న షెల్ మాత్రమే పగిలేటట్టుగా వీటిని బ్రేక్ చేయండి. సో త్వరగా అవుతుంది. మీరు ఒకవేళ సీడ్స్ని అరగదీసి నానబెట్టాలనుకుంటే కనుక మీ దగ్గర శాండ్ పేపర్ ఉంటే కనుక దాని మీద రబ్ చేయండి, త్వరగా అవుతుంది. తర్వాత వాటిని నీళ్ళలో నానబెట్టండి, త్వరగా జెమినేట్ అవుతాయి. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అలానే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ప్రేమతో అభిమానంతో సీడ్స్ పంపించినందుకు. పేరు తెలియదు, మంగళీరులో ఉంటారు ఆయనకి. అలానే విరాజీ ఆంటీ, అఖిలాకి థ్యాంక్ యూ సో మచ్.